ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఎంపిక జాబితా గురించి ఎదురుచూస్తున్నటువంటి అభ్యర్థులకు ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావటం జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే, డిఎస్సి 2018 అభ్యర్థుల ఎంపిక జాబితా ప్రకటించేందుకు ప్రభుత్వం అనుమతి కోసం పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం నుండి అనుమతి లభించిన వెంటనే ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. అనంతరం అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టనున్నారు. కొందరు అభ్యర్థులు 2-3 పోస్టులకు ఎంపికైతే వారు ఏ పోస్టులు కోరుకుంటున్నారో ముందుగానే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని తెలియచేయటం జరిగింది. వీటి ఆధారంగా కౌన్సిలింగ్ ప్రక్రియ చేపడతామని అధికారులు తెలియచేశారు. మార్చి నెల చివరి వారం నుండి ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది. అది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి డిఎస్సి యొక్క లేటెస్ట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.